నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నవంబర్ నెలకు సంబంధించిన అకామిడేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడే నవంబర్ నెలకు సంబంధించి రూమ్స్ అనేవి మనకు విడుదల చేశారు. సో నవంబర్ మంత్కి మొత్తం అంతా ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే, నేను చూపిస్తున్నట్టుగా ఈ నవంబర్ మంత్లో మీరు ఏదో ఒక డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఎలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏం చూపిస్తుందంటే, శ్రీనివాస కాంప్లెక్స్, అలాగనే శ్రీనివాస కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఆర్డినరీ రూమ్స్, ఏసీ రూమ్స్ వాళ్ళు చూపిస్తున్నారన్నమాట. సో అక్కడ అలాగనే మాధవంలో కూడా ఏసీ రూమ్స్ ఉన్నాయి, అలాగే మాధవంలో ఏసీ డిలక్స్ రూమ్స్, సూట్ రూమ్స్ కూడా ఉన్నాయి. శ్రీనివాసలో స్పెషల్ డిలక్స్ రూమ్స్ కూడా ఉన్నాయి. వీటి ఖరీదులు వచ్చేసి మనకు ఆర్డినరీ రూమ్ అయితే కనుక 200, ఏసీ రూమ్ అయితే కనుక 400, అలానే స్పెషల్ డిలక్స్ రూమ్ అయితే కనుక 600 ఉన్నాయి. మాధవంలో అయితే కనుక మనకు 800 రూపాయల గెస్ట్ హౌస్ లభిస్తుంది. అలానే మాధవంలో డిలక్స్ ఏసీ సూట్ రూమ్ అయితే కనుక 1000 రూపాయలు అనమాట. ఇవి ప్రస్తుతం ఉన్న రేట్లు అవి. సో మీరు డేట్లు బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు. సో అక్కడ మనకు ఏ టైంకి వస్తున్నాం అన్నది, మనకి ఇక్కడ 4 స్లాట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. అంటే నైట్ 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, మరలా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6, అదే విధంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు. సో మీరు ఏ టైంకి అక్కడ చేరుకోగలుగుతారో దాన్ని బట్టి బుక్ చేసుకోండి. సో టైం దాటితే కనుక అక్కడ మనకు రూమ్ అనేది మీకు ఇవ్వరు. టికెట్ బుక్ అయినా సరే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారనమాట. సో నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసి మనకు ఒక్కరోజు మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు. సో అదర్ ఇంకా కావాలంటే కనుక మీకు ఏంటంటే, ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్లో మీరు ఎంతమంది ఉండబోతున్నారు అనేది కూడా అక్కడ మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో ఇద్దరా, ముగ్గురా, నలుగురా అని. సో కాబట్టి మీరు ఎంతమంది వస్తున్నారో చూసుకుని వాళ్ళ ఆధార్ కార్డు అనేది మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ రూమ్ కాస్ట్ ఎంతైతే ఉందో దానికి అంతే మొత్తంలో ఎక్స్ట్రాగా మనకు అమౌంట్ అనేది పే చేయాలి. సో మీరు 200 రూపాయల దర్శనం, 200 రూపాయల రూమ్ బుక్ చేసుకుంటే కనుక, సో ఎక్స్ట్రా అమౌంట్ ఇంకొక 200 రూపాయలు ఎక్స్ట్రా చెల్లించాలి మీరు. సో ఆన్లైన్లో 400 రూపాయలు పే చేయవలసి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మీరు బుకింగ్ ఫర్ సెల్పా లేదంటే అదర్స్ అనేది చూసుకుని మీరు సబ్మిట్ చేస్తే కనుక మీరు అమౌంట్ అనేది పే చేయాలి. ఆ విధంగా అమౌంట్ అనేది మీరు పే చేస్తే కనుక రూమ్ అనేది బుక్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆ తర్వాత వెబ్సైట్ ఒకసారి చెప్తాను చూడండి, తిరుమల బాలాజీ .ap.government.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు టికెట్ దర్శనం అన్నది బుక్ చేసుకోవాలి. అదేవిధంగా రూమ్స్ కూడా ఇక్కడే బుక్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఇంకా అదనంగా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో నవంబర్ 4కి సంబంధించి రూమ్స్ అనేవి వెంటనే బుక్ చేసుకోండి.